హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియ సఖికి మీ రెస్పాన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. కానీ మన స్టోరీ వినేవాళ్ళు సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మీకు ఈ కథ నచ్చితేనే మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అంతేకాకుండా కొందరు సైలెంట్ వ్యూవర్స్ కూడా కామెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియ సఖి 77, అతి మధురం. అదేంటో చూద్దాం. మీ అత్తయ్య కొడుకుని గుర్తు చేసుకోవే బాబు ఆమె దెబ్బలు చుర్రుమంటుంటే బ్రతిమాలుకున్నాడు. వీక్ష కొట్టడం ఆపేసి అతని వైపు చూసింది. చేతిని ముందుకు పెట్టి అతని ముఖాన్ని చటుక్కున తన వైపుకు తిప్పుకుంది. ఇలాగాని డ్రైవ్ చేశానంటే పైలోకాలకు పోతాం అనుకున్నాడు లోపల. అతడి ముఖాన్ని పరీక్షగా చూసి అతడు చేతన్ అని నిర్ధారించుకున్న తర్వాత వదిలేసింది. ఊపిరి పీల్చుకున్నాడు చేతన్. ఆహ్, చిన్నగా మూలిగింది వీక్ష. ఏమైంది? వామిట్ అనగానే టక్కున కారాపాడు. కాస్త ముందుకు వంగి ఆమె వైపు విండో డోర్ ఓపెన్ చేశాడు. బయటికి తలపెట్టి మొత్తం కక్కేసింది వీక్ష. మళ్ళీ నీ సీట్లో నీరసంగా వాలిపోయింది. తన పాకెట్లో నుండి కర్చీఫ్ తీసి కాస్త కడిగి ఆమె ముఖాన్ని మూతిని తుడిచాడు. వీక్షు వీక్షు ఆమె చెంప మీద తట్టి లేపుతూ మంచినీళ్లు అందించాడు. అవి కాసిని తాగి మళ్ళీ వాలిపోయింది. మళ్ళీ సీట్ బెల్ట్ జాగ్రత్తగా పెడుతుంటే అది సరిగ్గా సెట్ అవ్వకపోవడంతో కాస్త ఆమె వైపుకు వంగాడు. ఓని కాస్త పక్కకు జరిగి ఆమె నడుము వంపు కనిపించగానే గుటకలు మింగుతూ చూశాడు. చేతిలో ఉన్న సీట్ బెల్ట్ పక్కకు పడిపోయింది. అతడి చెయ్యి అప్రయత్నంగా ఆమె నడుము మీదకి చేరింది. మునివేళ్లతో ఆమె నడుము వంపులో మెల్లిగా నిమిరాడు. విసుగ్గా అతని చేతిని నెట్టేసింది. అప్రయత్నంగా ఆమె ముఖం వైపు చూశాడు. చంద్రబింబానికి తీసిపోని ముఖ వచ్చస్సు. అంతలోనే ఆడపిల్లకు ఇంట్లోనే రక్షణ లేకుండా పోతుంది. ఆమె మాటలు లీలగా గుర్తొచ్చాయి. గబుక్కున దూరం జరిగి కార్ స్టార్ట్ చేశాడు. అతని మనసు ఒక్కసారిగా బాధగా మారిపోయింది. తర్వాత రోజు అతడు వైజాగ్ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. వెంటపడి వేధిస్తే ప్రేమ పుడుతుందా ఏంటి? వీక్షకి తన మీద ఎప్పటికైనా ప్రేమ కలగకపోదా? దూరంగా ఉంటే అయినా తన గురించి ఆలోచిస్తుందేమో. ఆలోచనల మధ్యనే ఇంటి బాట పట్టారు. చ, నీకంటే పనివాళ్ళు నయం. ముఖానికి మాస్క్ సరిచేసుకుంటూ అన్నాడు అతడు. నేను అలా అనుకోలేదు. ఊరికే తిట్టకు అంది అన్విక. లేకపోతే ఏంటి, నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల ధరణిని తీసుకెళ్లిపోయాడు. కేవలం 2 గంటలు ఆ స్ప్రే ఆమె మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అసలు సగం గాలిలో డిజాల్వ్ అయిపోయి మరొక కొంత ఆమె అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. ఇంటికి వెళ్ళింది అంటే ఆ డ్రెస్ మారుస్తుంది. చ అన్నాడు చిరాగ్గా. అన్వికకి కోపం వస్తోంది. అయినా మౌనంగా ఉంది. అతడి మీద ఇష్టంతో తప్పట్లేదు ఆమెకి. అతడు కాస్త తగ్గాడు. నేను బయట ఉంటాను. అతడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. అన్విక కాసేపటికి బయటకు వచ్చింది. చుట్టూ గమనించి కారు డోర్ తీసి కారులో కూర్చుంది. సారీ సుష్మా, అతడు చెప్పాడు. అన్విక ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి కారు ముందుకు వెళ్ళింది. అతని గెస్ట్ హౌస్ ముందు ఆగింది. అతడు కారు దిగి ఆమె వైపు కారు డోర్ తీశాడు. అతడు ఇద్దరు మౌనంగా లోపలికి నడిచారు. నా మీద కోపం వచ్చిందా? ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి అడిగాడు అతను. అదేం లేదు, నాదే పొరపాటు, అన్విక అలియా సుష్మ అంది. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. కోపంలో నిన్ను అరిచాను, కానీ నేను ధరణి మీద పగ తీర్చుకోవాలి. అదే నా బాధ, తీర్చుకుంటాను అన్నాడు కసిగా. మురళి, నన్ను మోసం చేయుగా, ఆమె భయంగా అడిగింది. నిన్ను ఎందుకు మోసం చేస్తాను సుష్మా అన్నాడు అతను. నన్ను ప్రేమించి ధరణితో పెళ్లికి సిద్ధపడ్డావు, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, నీ మాటలు ఎలా నమ్మను అని అడిగింది అన్విక అనబడే సుష్మా. ధరణిని పెళ్లి చేసుకోవడానికి వెనుక పెద్ద కథ ఉంది, అందుకే అప్పుడు అలా ఆలోచించాను. అయినా అందులో నా తప్పేముంది, నువ్వే కదా వదిలి వెళ్ళిపోయావు అన్నాడు. మాట్లాడలేదు సుష్మా. నేను అక్కడ నటించలేకపోతున్నాను. నేను అన్విక అనే
కాదనే విషయం వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందా అని భయం వేసింది. చివరికి అక్కడి నుంచి బయటపడ్డాను. మంచం మీద వాలిపోతూ అంది సుష్మ. వచ్చేసావు కదా, ఇంకా భయం ఎందుకు? కోటు షర్టు తీసేస్తూ ఆమె ముందరకొచ్చాడు మురళి. ఎప్పుడూ లేని విధంగా చెడు పనులు చేయాల్సి వచ్చింది. చిరాగ్గా ముఖం పెట్టుకుంది సుష్మ. ఆమె వేసుకున్న దుస్తులు పీకేస్తూ ఆమె మీదకి చేరిపోయాడు మురళి. సుష్మ ఏదో మాట్లాడుతుంటే మాట్లాడనివ్వలేదు అతను. ఇక నుంచి నువ్వు నాతో పాటు ఉండు, ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రాత్రి ఆమెని మాట్లాడనీయకుండా చేశాడు మురళి. అతడిని ప్రేమించిన పాపానికి అతడికి లొంగిపోక తప్పలేదు సుష్మకి. కారులో వాలిపోయి కూర్చున్న వీక్షను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు చేతన్. వాచ్మెన్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అమ్మాయి గారు కళ్ళు తిరిగి పడిపోయారు, కంగారు పడుకు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి నడిచాడు అతను. వీక్ష కళ్ళు తెరిచి రెప్పలు టపటపలాడించింది. నువ్వు? ఆ మస్క చీకట్లో అతడెవరో అర్థం కాక గబగబా అడిగింది. నేను చేతన్ని. ఆమెను భుజాన వేసుకుని లాక్ ఓపెన్ చేయడానికి చూశాడు. కీస్ ఎక్కడ? వీక్షను అడుగుతుంటే ఆమె మాట్లాడలేదు. వాచ్మెన్ గబగబా వచ్చి తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళి అతన్ని వెళ్ళమని చెప్పి వీక్ష గది వైపు అడుగులు వేశాడు. ఏయ్, నన్ను వదులు, మెల్లిగా కలవరిస్తోంది వీక్ష. కాసేపు ఆగవే బాబు, విసుక్కుంటూ తీసుకెళ్లాడు గదివైపు. ఆమె గది తలుపు కాలితో నెట్టగానే తెరుచుకుంది. తీసుకెళ్లి లోపల పడుకోబెట్టాడు. ఆమె పడుకుని కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ అతడినే చూస్తోంది. చేతులు ముందుకు పెట్టి అతడి ముఖం మీద చేతులతో తడుముతోంది. కొత్త మొహంలాగా చూడకే బాబు, నేను చేతన్నే. చేతన్ కాస్త ముందుకు వంగి చెప్పాడు. అతడి చెంప మీద మరొకటి ఇచ్చింది వీక్ష. నాకు దూరంగా ఉండు, చెప్పానా నీకు? వేలు చూపించింది వీక్ష. ఎన్ని దెబ్బలు కొడతావే రాక్షసి అంటూ చెంప మీద చేయి పెట్టుకుని గుర్రుగా చూశాడు. నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అంది పొట్ట మీద చెయ్యి పెట్టుకుని. కళ్ళు తిప్పి చూసిన చేతన్కి ఊరిస్తున్న నడుము నాభి కనిపిస్తుంటే, ఓరి నాయనో, ఇది నన్ను చంపేసేలా ఉంది అనుకుంటూ అక్కడి నుంచి లేచాడు. నొప్పి నొప్పి అంది. తాగు ఇంకో పీప, నొప్పి తగ్గిపోతుంది. పీకల వరకు తాగి పిచ్చి వేషాలు వేస్తుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఏయ్ ఆగు, ఎక్కడ పడేశావు నన్ను? వెనక నుంచి అరుస్తున్న అతను వినిపించుకోకుండా కిందకి వెళ్ళిపోయాడు. ఫ్రిడ్జ్ అంతా వెతికాడు, లెమన్ కనిపించింది, కానీ లెమన్ జ్యూస్ లేదు. గబగబా లెమన్ గ్లాసులో పిండి కాస్త సాల్ట్ వేసి వాటర్ పోసి కలిపి గదిలోకి తీసుకొచ్చాడు. వీక్ష మెత్తగా కళ్ళు మూసుకుని ఉంది. ఆమె ముఖం చూసి అయ్యో అనిపించింది అతనికి. మెల్లిగా ఆమె తల పక్కన కూర్చుని వీక్ష తలని కాలి మీద పెట్టుకుని ఆమె బ్రతిమాలుతూ లెమన్ జ్యూస్ తాగించేశాడు. సగం మీదకు పడిపోయింది. చిచ్చి, తన మీద పడిన వాటర్ వల్ల అరుస్తోంది వీక్ష. గబుక్కున ఆమె నుంచి దూరం జరిగాడు. గబగబా లేచి టవల్ తీసుకొచ్చి ఆమె మెడ దగ్గర అంటుకున్న లెమన్ వాటర్ తుడిచాడు. ఆమె కంఠం మీద నుంచి అతడి చూపులు వెళ్ళిపోతుంటే నిజంగా అతని గొంతులో గుటక పడింది. హో మై గాడ్ అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు గబుక్కున. చాలా చిరాగ్గా ఉంది, నేను స్నానం చేస్తాను. ఆమె లేవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు స్నానాలు చేయకపోతే కొంపలే మునిగిపోదులే తల్లి, తమరు బాత్రూంలో పడితే అదో గొడవ అన్నాడు చేతన్. ఆమె వినకుండా లేచి మళ్ళీ గబుక్కున వెనక్కి పడిపోయింది. అవసరమా నీకు తిప్పలు? అతడు చెప్తున్నా వినకుండా మళ్ళీ లేచింది వీక్ష. గబగబా బెడ్కి అవతల వైపుకు వెళ్ళాడు. ముందుకు తొలి పడిపోతుంటే, ఏయ్ రాక్షసి, పడిపోతావు అని వీక్షను పట్టుకుని బ్యాలెన్స్ అవ్వక ఆమెతో పాటు బెడ్ మీదకి వాలిపోయాడు అప్రయత్నంగా. నిద్రలో ఉన్న గగన్కి మూలుగు వినిపించింది. అతడికి మెలకువ వచ్చి లేచి చూశాడు. ధరణి నిద్రలోనే మూలుగుతోంది. ధరణి, ధరణి, ఆమె చెంపతడుతూ పిలిచాడు. ఏంటి? ఆమె తనని చూస్తుంటే అడిగాడు. తలంతా నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను అంది అదే లోగొంతుతో.
ఎక్కడికి వెళ్ళాలి అని అతను అడగ్గా వాష్రూమ్ వైపు వేలు పెట్టి చూపించింది. అతడు బెడ్ దిగి వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి పైకి లేపాడు. బాత్రూమ్ బయట నిలబడి ఉన్నాడు. మరో 2 నిమిషాల తర్వాత ధరణి అరుపు వినిపించింది. వెంటనే తలుపు తోసుకొని బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. ధరణి కింద కూలబడి ఉంది. షవర్ నుండి వస్తున్న చల్లటి నీళ్లు ఆమె మీద పడుతున్నాయి. అతడు నుదురు రుద్దుకున్నాడు. ధరణి ఏడుపు ముఖంతో కేకలు వేస్తోంది. అతడు వెళ్ళి షవర్ ఆఫ్ చేశాడు. నన్ను లాగి కింద పడేశారెవరో అని ఆమె అనగానే అతనికి నవ్వొచ్చింది. అవునా, ఎవరు అని అడిగాడు. ధరణి తన పెద్ద పెద్ద కళ్ళతో చుట్టూ చూసింది. మీరు వచ్చేసరికి పారిపోయారు అంది కనురెప్పలు కొడుతూ. సరే, తర్వాత నాకు కనిపిస్తే వార్నింగ్ ఇస్తాను, లేరా? మళ్ళీ తడిచిపోయిందనుకుంటూ ఆమెను మెల్లిగా లేపాడు. నా బట్టలన్నీ తడిపేశారు, నా మీద నీళ్లు పోశారు, ఆమె ఏడుస్తూ చెప్తుంటే ఓరి దేవుడా అనుకోకుండా ఉండలేకపోయాడు అతను. నేను మారుస్తాను, లేరా? ఆమెను నడిపిస్తుంటే నడుము నొప్పి వల్ల అరిచింది. చూసి చూసి అతడి వల్ల కాక ఆమెను 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు గదిలోకి. ఆమెను బెడ్ మీద ఎత్తేశాడు. ఈ రాత్రి ఇక పడుకోనివ్వవా? కోపం నటిస్తూ అరిచాడు. ధరణి ఏడుపు ముఖం పెట్టింది. షడప్, ఏడ్చావంటే కళ్ళు పీకేస్తా, అతడు వార్నింగ్ ఇచ్చాడు. టక్కున ఏడుపు ఆపి ఏదో సైగ చేసింది. ఏంటి అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ. బట్టలు అంది నెమ్మదిగా. ఇందాక మార్చాను, గంట అయింది అంతే, అతడు అన్నాడు. ఎవరో నీళ్లు పోశారుగా, మార్చుకుంటా అంది ముద్దుగా. ఉఫ్, మరో డ్రెస్సు పట్టుకొచ్చాడు. నిద్రొస్తుంది, ఆమె మాటలకి కొట్టాలి అనిపించింది అతనికి. ఆ డ్రెస్ విసురుగా పక్కన గిరాటేసి, అయితే పడుకో, ఇంకొక మాట నీ నోటి నుంచి కాని వస్తే వేలు చూపించాడు. ధరణి చిన్నపిల్లలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడ్చింది. అతడు వేళ్లతో నుదురు కొట్టుకున్నాడు అప్రయత్నంగా. నిజంగానే చుక్కలు చూపిస్తుంది అనుకున్నాడు. షర్ట్లెస్గా ఉన్న అతని శరీరం, అద్దం లాంటి అతని శరీరాన్ని చూస్తూ మెల్లిగా వేళ్లతో ముగ్గులేస్తుంది. ఆ మాంతం ధరణిని మీదకి లాక్కున్నాడు. ధరణి ఉలిక్కిపాటుగా చూసింది. బిగుసుకుపోయి అతడినే చూస్తోంది. దాదాపు 3 గంటల నుంచి చూస్తున్నా, పిచ్చి వేషాలు వేస్తున్నావు అని సీరియస్గా చెప్పి, కంట్రోల్ అవుతున్నా, మిస్ అవ్వనివ్వకు, ఆమె చెవి దగ్గర గుసగుసగా అన్నాడు. ధరణి కళ్ళు టపటపలాడిస్తూ చూసింది. అతడు కాస్త దూరం జరగగానే మళ్ళీ గొడవ స్టార్ట్ చేసింది. డ్రెస్ తీసేస్తాను అంటూ ఆమె నడుం మీద తన చెయ్యి వేసి పట్టి ఆమె తల వెనుక పట్టుకుని ఇద్దరి పెదవులు ముడివేశాడు. ధరణి కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి. ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందేమోనని కాస్త త్వరగా ఆమెని వదిలేశాడు. అతడి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది ధరణి. ఆమె ముఖం వంక చూశాడు. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. పీకల దాకా తాగి పిచ్చిగా చేసి నన్ను రెచ్చగొట్టకు, ఆమెను వెనక్కి తోసి లేవబోతుంటే అతడి మణికట్టు దగ్గర పట్టుకుని ఆపేసింది. ఆమె వైపు చూశాడు గగన్. ధరణి కళ్ళు అతన్నే చూస్తున్నాయి. చిచ్చి, నేను తాగలేదు, నాకు అసహ్యం, ముద్దు ముద్దుగా ముద్ద ముద్దగా చెప్పింది. ఆహా అన్నాడు అతని వెటకారంగా. అవును అన్నట్టు నిశ్చింతగా కళ్ళు ఆర్పింది. ఆమె 2 బుగ్గలు వత్తిపట్టి ముందుకు వాలి. ఇదంతా దిగిపోని, రేపు గుర్తుకురాని, అప్పుడు చెప్తాను నేను నీ సంగతి అని ఊరుస్తున్న ఆమె పెదవుల మీద తన పెదవులతో దాడి చేశాడు గగన్. అతడిని గట్టిగా హత్తుకుంది. పూర్తిగా ఆమె మీదకు వాలాడు. ఆమె కంఠాన్ని అతడి పెదవులు అభిషేకిస్తుంటే ధరణి తాళలేకపోయింది. బరువుగా ఉన్నానా? ఆమె చెంప తడుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. అరమోడ్పు కళ్ళతో చూస్తూ లేదు అన్నట్టు తల ఊపింది. అతడు నవ్వాడు. ధరణి మళ్ళీ రెప్పలు కొట్టింది. ఆమె శరీరం మీద దూరమైన వలవలు నేలను తాకాయి. ఆమె నాభి వద్ద గాఢంగా ముద్దు పెట్టగా అతడిని పైకి లాగి అతడి పెదవులని తన పెదవులతో తనే ముడివేసింది. పర్వాలేదు, ఆల్కహాల్ న్యాయం చేస్తోంది అతడు అనుకున్నాడు నవ్వుకుంటూ. ఎంత న్యాయం చేసిందో అతడికేం తెలుసు. ఆమె శరీరం అతడి చేతుల్లో చిక్కుకుపోయింది.
ఎక్కడో తొలి కోడకూత వేసింది. ప్రణయం మెల్లిగా ముగిసింది. ఆమె హృదయం మీద తల పెట్టుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు అతను. ధరణి అలసటగా నిద్రలోకి జారుకుంది. బండలాగా ఉన్నావు లే, వీక్ష అరుస్తుంది. నాకైతే పూల బస్తా మీద పడ్డట్టుంది, చేతన్ తన్మయత్వం చెందుతూ అన్నాడు. వీక్ష ఏడుపు లంకించుకుంది. ఉలిక్కిపడి ఆమె నుంచి వేరయ్యాడు. అయినా వీక్ష ఏడుపు ఆపలేదు. పిడికిలి బిగించి లేని కన్నీళ్లు తుడుచుకుంటూ గట్టిగా ఏడుస్తుంది. ఎలా ఉండేది, ఎలా మారిపోయి చిత్రహింసలు పెడుతుంది అనుకున్నాడు చేతన్. ఆమెకు ఎదురుగా కూర్చుని బ్రతిమాలుకుంటున్నాడు. అతని చేతులు తోసేస్తూ దగ్గరికి వచ్చినప్పుడు అల్లా ఒక్కటిస్తోంది. అబ్బా రాక్షసి, ఎన్ని దెబ్బలు కొట్టింది, మా అమ్మ కూడా కొట్టలేదు ఇంతలా. రెండు చెంపల మీద రెండు చేతులు పెట్టుకుని గుర్రుగా చూశాడు. వీక్ష ఏడుపు ఆపేసి మళ్ళీ బెడ్ దిగడానికి చూస్తుంటే ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. ఆమె ఒక్క లుక్కిచ్చి కోపంగా చూసింది. బుజ్జు కదూ, చిన్నవి కదూ, నా మాట విను. అతనికి ఎలా బ్రతిమాడాలో కూడా రావట్లేదు. వీక్ష కళ్ళు చిన్నవి చేసి చూసింది. మనం ఒక ఆట ఆడుకుందామా, ఉత్సాహంగా అడిగాడు చేతన్. ఏంటి అన్నట్టు చూసింది. నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేయి, నేను అన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఓడిపోయాను అంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను కూడా నిన్ను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఓడిపోయావు అంటే నేను చెప్పినట్టు చేయాలి, సరేనా? ఆతృతగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు చేతన్. ఓ అలాగే, ఆమె ఉత్సాహం ఇంకా ముందుకు జరిగి కూర్చుంది. ఆమె శరీరం మీద చెదిరిన ఓని, ఆమె ముద్దు ముద్దు మాటలు, ఆమె ప్రవర్తిస్తున్న తీరు అతడి మనసు గతి తప్పేలా చేస్తున్నాయి. ఓని అతడే సరిచేశాడు. అతడి చేతి మీద కొట్టింది, ముట్టుకోవద్దంటూ. అతడు నవ్వి ఊరుకొని, చెప్పు, అదే అదే అడుగు నన్ను అన్నాడు. వీక్ష బాగా ఆలోచించి, నాకేం గుర్తు రావడం లేదు అంది. అతను నవ్వాడు. చిన్నప్పుడు ఎప్పుడు పక్కన కూర్చుని మాట్లాడుకుని కొట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత వీక్ష తనతో మాట్లాడమే మానేసింది. వీక్ష అంటే ఎంత ఇష్టం అతనికి. మొదట అందరూ కలిసి ఒక ఊరిలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత చేతన్ వాళ్ళ ఫాదర్ అక్కడ బిజినెస్ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక పూర్తిగా వీక్షతో తనకి మాటలు దూరమైపోయాయి. ప్రతి పండక్కి అందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు. అమ్మతో నాన్నతో బాగా మాట్లాడేది, కానీ తనతో ఒక మాట కూడా మాట్లాడేది కాదు. ఎందుకో అతనికి తెలియదు. కావాలని గొడవ పెట్టుకునేవాడు. ఆమె తిరిగి అరిచి కోప్పడేది. ఆ రకంగా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఆమె తనతో ప్రేమగా మాట్లాడే క్షణాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాడు అతను. సరే అయితే నన్ను అడగమంటావా అన్నాడు చేతన్. తల ఊపింది వీక్ష. నీకు అందరికంటే బాగా ఇష్టమైంది ఎవరు అని అడిగాడు. వీక్ష రెండు క్షణాలు ఆలోచించి, మామ్, డాడ్, గగన్, డీవి అని చెప్పింది. చేతన్ ముఖంలో నవ్వు అలాగే ఉంది. గగన్ నుండి వీక్ష చాలా డైవర్ట్ అయిపోయిందని అతనికి అర్థమైపోయింది. ఈ మాట ఎవరైనా అడిగితే నాకు గగన్ అంటే ఇష్టం అని గొడవ చేసేది చిన్నప్పటి నుంచి. మమ్మీ డాడీ కాకుండా గగన్ ఇష్టమా, మళ్ళీ ప్రశ్నించాడు. అవును కానీ గగన్కి నేనంటే ఇష్టం లేదు, బేలగా చెప్పింది. అవునా, ఎందుకు అని అడిగాడు అతను. మరేమో, గగన్కి ధరణి అంటే ఇష్టం, అందుకే నేనంటే ఇష్టం లేదు. ఆమెకి ఎంత క్లారిటీ ఉందో స్పష్టంగా అర్థమైపోయింది చేతన్కి. గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. మెల్లిగా ఆమె చేతులను తన చేతుల్లోకి అందుకున్నాడు. ఆమె రెండు చేతుల మీద చిరుముద్దిచ్చాడు. ఆమె కోప్పడలేదు, అలాగే ఆశ్చర్యంగా చూస్తోంది. నేనెవరిని అని అడిగాడు ఆమె కళ్ళలోకి ఆతృతగా చూస్తూ. నువ్వు, నువ్వు చేవి, నిజమేనా అన్నట్టు అతని వైపు చూసింది. మరి నేనంటే నీకు ఇష్టం లేదా, ఊపిరి బిగబట్టి ఆమె సమాధానం కోసం చూస్తున్నాడు చేతన్. వీక్ష రెండు క్షణాలు ఆలోచిస్తున్నట్టు కళ్ళల్లో కళ్ళు అటు ఇటు తిప్పింది. ఇష్టమే, ఆమె మాటలకి అతడి కళ్ళల్లో వింతైన వెలుగుపరుచుకుంది. నిజంగానా అన్నాడు మెరిసే కళ్ళతో. అవును అన్నట్టు రెప్పలు టపటపా కొట్టి తల ఊపింది. మరెందుకు నన్ను రోజు తిడుతున్నావు, నాకెందుకు దూరంగా ఉంటున్నావు అని అడిగాడు. ఆమె మనసులోది రాబట్టడానికి ఇదే మంచి సమయం అనిపించింది అతనికి. వీక్ష గుర్తు చేసుకుంటున్నట్టు చేత్తో చెంప మీద తట్టుకుంది. ఎందుకంటే, ఎందుకంటే
ఆమె ఆలోచిస్తోంది. ఏదో సమాధానం వెలిగినట్టుగా ఆమె ముఖంలో నవ్వు మెరిసి అతని వైపు చూసింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చట్లేదు అనగానే నివ్వెరపోయి చూశాడు అతను. అంటే నేను ప్రేమించడం నీకు ఇష్టం లేదా? మరేమో, నాకు గగన్ ఇష్టం, ఇక నాకెవ్వరూ వద్దు, గగన్ కూడా వద్దు. గగన్కి నేనంటే ఇష్టం లేదు, నన్ను ఇష్టపడిన వాళ్ళు నాకు అస్సలు వద్దు. ఈసారి నిజంగానే ఏడ్చింది వీక్ష. ఆమె మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అంచనా వేస్తున్నాడు చేతన్. ఆమె ఆలోచనలు, మాటలు అప్పటికే అబ్బురపరుస్తున్నాయి అతన్ని. వీక్ష వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఆమె తలను హృదయానికి హత్తుకున్నాడు చేతన్. ఎన్నాళ్ళ నుండో కావలసిన భరోసా దొరికినట్టు అతడి ఛాతీ మీద వాలిపోయి ఏడుస్తోంది విపరీతంగా. అతడు ఆమెను కదిలించలేదు, మెల్లిగా ఆమె తలని నిమురుతున్నాడు. కాసేపటికి ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంది వీక్ష. అతడు కంటిలో చేరిన చెమ్మని తుడుచుకున్నాడు. వీక్షని మెల్లిగా వెనక్కి పడుకోబెట్టాడు. ఆమె మెడలో ఉండి చిరాకు పెడుతున్న నగలను, ఆమె చేతి గాజులను తీసి పక్కన పెట్టి టెంపరేచర్ అడ్జస్ట్ చేసి దుప్పటి కప్పి బయటికి వెళ్ళిపోయాడు. బయట మెట్ల మీద కూర్చుని ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. ఉదయాన్నే శరీరంతో పాటు తలంతా భారంగా తోచింది ధరణికి. కర్టన్ నుంచి సూర్యకిరణాలు ఆమె మీద పడి ఆమెని కళ్ళు తెరవమన్నట్టు చూస్తున్నాయి. మెడ నుంచి దుప్పటి తొలగించి ఒక్క క్షణం తనని తాను చూసుకొని ఆశ్చర్యపోయింది. ఆమె నడుము మీద అతడి బలమైన చేయి, వెంటనే కళ్ళు తిప్పి చూసింది. గగన్ ఉండడంతో కాస్త పైకి లేచి మరి రిలాక్స్డ్గా వెనక్కి వాలింది. చుట్టూ చూసింది, తన గదిలోనే ఉంది. అసలు తను హోటల్లో కదా ఉండాల్సింది. ఎంత ఆలోచించినా ధరణికి తట్టలేదు. గుర్తు తెచ్చుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. అబ్బా, తలనొప్పికి మూలిగింది. కాస్త కదిలాడు గగన్. కథ కొనసాగుతోంది. ఇప్పుడు ధరణి రియాక్షన్ ఏంటో, బాబుగారి రియాక్షన్ ఏంటో చూద్దాం.